సూర్యకిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్ డి నేరుగా ఉత్పత్తి అవుతుంది సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలు విటమిన్ డిగా రూపాంతరం చెందుతాయి శరీర అవసరానికి తగినంత విటమిన్ డి ఆహారం ద్వారా తీసుకోవడం సాధ్యం కాదు కేవలం ఇది సూర్యరశ్మి ద్వారానే సాధ్యమవుతుంది రోజువారీ ఆహారంలో ఓ వ్యక్తి పది గ్లాసుల పాలు తీసుకుంటే కనీస మొత్తంలో విటమిన్ డి శరీరంలో చేరుతుంది భూమధ్య రేఖకు దూరంగా నివసించే వారిలో డి విటమిన్ లోపానికి ప్రధాన కారణం తగినంత సూర్యరశ్మి లభించకపోవడమే కెనడా బ్రిటన్ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు భూమధ్య రేఖకు దూరంగా ఉన్నాయి విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా అనే చర్మవ్యాధితో బాధపడే వాళ్ళు రోజు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే కొన్ని రోజుల్లోనే అది సాధారణ స్థితికి చేరుకుంటుంది నల్లజాతీయుల్లో ప్రోస్టెడ్ క్యాన్సర్ ప్రబల వ్యాధిగా మారటానికి సూర్యరశ్మి లోపమే ముఖ్య కారణం కాల్షియం పేగుల్లో శోషణం చెందడానికి విటమిన్ డి చాలా అవసరం తగిన మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే కాల్షియం శోషణం చెందదు దీనివల్ల శరీరంలోకి చేరిన కాల్షియం నిరుపయోగంగా మారుతుంది దీర్ఘకాలికంగా ఉన్న విటమిన్ లోటు భర్తీ ఒక్క రోజుతో సాధ్యం కాదు సూర్యకాంతి ద్వారా శరీరంలోని ప్రవేశించే విటమిన్ డి ఎముకలు నరాల వ్యవస్థలో పునర్నిర్మాణం కొన్ని నెలల సమయం తీసుకుంటుంది ఒకవేళ సూర్యకిరణాల స్థాయి బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం తొంభై ఐదు శాతం కోల్పోతుంది దీంతో విటమిన్ లోపం వల్ల రోగాలకు కారణమవుతాయి శరీరానికి ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డిని గ్రహిస్తుంది తప్ప ఎక్కువ స్థాయిలో తీసుకోవడం సాధ్యపడదు ఉరోస్తి నొప్పి అధికంగా ఉంటే విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్లే విటమిన్ డి శరీరం వినియోగించుకునే ముందు మూత్రపిండాలు కాలేయం ద్వారా ఉత్తేజితమవుతుంది మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సమస్యలు తలెత్తినప్పుడు విటమిన్ డి సక్రమంగా అందలేకపోతే శరీరం యొక్క సామర్థ్యం బలహీనమవుతుంది ఎంత మొత్తంలో శరీరానికి సూర్యరశ్మి అవసరమో తెలుసుకుంటే సన్స్క్రీన్ ఉత్పత్తి పరిశ్రమల అమ్మకాలు అమాంతం తగ్గిపోతాయి అత్యంత శక్తివంతమైన రసాయనాలలో విటమిన్ డి కూడా ఒకటి దీనివల్ల అవయవాల పనితీరు సజావుగా సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి అంతేకాకుండా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలపండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ అవ్వండి